నేను అట్లా మాట్లాడలేదు. పేపర్లో ఎలా మాట్లాడతాను మీరు? మీరు నేను మాట్లాడిన మాటలు క్లిప్పింగ్ తీసుకొని అదే ఉంటే నేను అలాగే మాట్లాడాను. మేము అన్నది ఏంటంటే 2014లో మేము ఎన్డీఏ భాగస్వామి, నేను, మేమున్నాం భారతీయ జనతా పార్టీతో పాటు, ఎన్డీఏ నడుపుతున్న భారతీయ జనతా పార్టీ, నేనున్నాం తెలుగుదేశం ఉందని చెప్పాను, ఆలోచన చెప్పాను. కానీ విడిపోయిన తర్వాత నేను ఆ రోజు ఉన్నా అంటే ఏ పరిస్థితుల్లో చెప్పానంటే 33,000 ఎకరాలు మేము ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నప్పుడు కూడా నేను ఇంత పెద్ద రాజధాని నిజంగా మీరు రైతులకు రక్షణగా ఉండగలరు ఆ కాంటెక్స్ట్లో చెప్పాను తప్ప దాని అభిమించి దానికి దానికి వేరే అర్థం తీయండి. వీటన్నిటి మీద ఖచ్చితంగా వీటన్నిటి మీద ఖచ్చితంగా స్పష్టత సార్ చెప్పండి. ఎలాంటి ఒత్తిళ్ళు ఉన్నాయో చెప్పలేదు.